హాయ్ ఫ్రెండ్స్, నేను ఎంకేటివి మేఘం కిరణ్. కళని గౌరవించండి, కళాకారాన్ని ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మన తండ్రి ఆలయ రాజు, మన తల్లి ఆలయ దేవి. నువ్వు నా కన్నవు, నీకు నేను తమ్ముని, నీ పిల్లవు నాకు అదిలే. శివ శివ కొడుకో 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 కొడుకో, నీకు రాజ్యం అయిపోదు నా కొడుకో, నీకు పెళ్లి మరి నీ తల్లి కొడుక, మరి పెళ్లి ఎత్తే వానసందర వాడు ఉంటాడని, వీనికి పెళ్లి ఎత్తే వాడి కడుపులో కొడుకో బిడ్డో పుడితే వానికి రాజ్యం అవుతుంది, వాడికి దేశం అవుతుంది. నాకు ఇవ్వాలి లేదు, నేను గొడ్డులాంటి కొడుకుని అయితే అది కొట్టుకుండా ఎవరంతా వాళ్ళే జన్మ నాకు పెళ్లి అయ్యలేదు రా కొడుక. ఇట్లా దేకి ఇట్లా దేకి ఏడేళ్ళకి వచ్చింది కానీ ఇప్పుడు అప్పటికప్పుడే కొడుతుంది రా పాప. దేవుడు ఇట్లా దేకి ఇట్లా దేకి సంపాదించినావు నువ్వు మంచోడే అక్కడికి పెళ్లి చేయకూడదు అంటే నేను నంగనారా పోషిక్కే తాగుతాను. అవునా అంటే ఈడే నా సోపతి, ఈడు నా సోపతి కాకముందు నాకు ఏ తాగు లేదు. అవ్వలారా అక్కరారా ఈడు నా సోపతి ఎప్పుడైతే తాగుతేతవరాజా. ఏంటి ఆ మాట వలక ఓపు కొడుక, పాత బట్టలు నీ పిల్లలు కట్టుకోవాలి, కట్టుకున్న తోడిరువు కట్టుకున్న అంగిరువు పట్టు బట్టలు ఇరువు నర వస్త్రాలు కట్టు. ఇన్ని రోజులు బట్టి సొమ్మ తేడబెట్టవురా అంటే ఇది మనది అని ఎవరు పట్టవు, మన తాత ఏంది పాలు ఎవరు పట్టడము, పాలు ఎవరు పట్టడము, లోపల పంటలు పండకపోతే ఇక్కడ సొమ్మ తెలుసుకోపోయి ఎక్కడ ప్రజల దారిన్నను నీ అత్త సొత్తలు దారిరావురా. నీ పిల్లలు పదివేల పట్టు సీర ఇడి సిగ పట్టుకో, సీర కట్టుకోని సిరిగి పేర సీర సిరిగి పేర రేఖలుకోని పచ్చి ముచ్చాల పన్న సర్రం పేరు తీసిన మేల వ్యక్తి. 24 సంవత్సరాలు నేను నా అమ్మ, నా దేవత నా కళ. గులగకుడి రేపంచెల్లి రాజు నేనే, పింఛన్ కట్టు ముసలున్న అయితే అరిపోత మిషన్ కెరీర్గా స్టార్ట్ అవుతాను. ఉంచకుర్రి ఇల్లంత తుప్ప తుప్ప ఉంచడు, బాలగర్చంత పాడేసుడు, పింఛన్ కాడ లైన్ ఫస్ట్, ఈడ పుణ్యానికి సంపాదించి పెట్టిర్రా అత్తలేదు, ఈ నెలది అత్తలేదు. ఎవరు ఇస్తారు మరి, నువ్వే ఇస్తాను అంటే నీ ఇంట్లోకి వెళ్ళి తెచ్చుకుంటానవా. 3000 ఇస్తేగా ముసలు ఇప్పుడు కొడుకులు కాంతలేరు, కోడళ్ళు కాంతలేరు, ఓబలాల కొడుకులు కోడళ్ళు ముసలున్న అయితే చదువురా. అందంగా పచ్చి పాటు 24 సంవత్సరాలు నువ్వు రాజ్యమేరుకున్నట్టు నా దేవతలు నా కళను నేను ఖర్చు పెట్టుకుని నేను 4 సంవత్సరాలు రాజ్యమేరుతా. మర్యాద పొద్దు నీ పిల్ల మెడలో పన్న పచ్చి ముచ్చాల పన్న సరం పేరు నాకిచ్చి నువ్వు ఊరు దాటాలన్నా లక్ష రాజు నాలుగు నా కళ నా కొడుక పచ్చి ఉచ్చాల పండ సరవు పేరు నా సేతు లోపల పెట్టి నీ భార్యను పట్టుకొని పాత బట్టలు కట్టుకొని పట్టు బట్టలు కట్టుకొని వెళ్ళిపోవాలి వెళ్ళిపోవాలన్న మాట వలుకుతున్నావా కొడుక. నా కొడుక తమ్ముని గిట్టే వస్తాడు రా కొడుక, అది చూడు గాల కన్న వెళ్తాను నా బాధ కొడుక. నడువురా ఏ నడువురా, నువ్వు కొడుకులు లేరు ఇక్కడ ఏమలేదు. వెళ్ళిపోయి నీ పిల్ల మెడలున్న పచ్చి ముచ్చాల పన్నసార పేరు నా చేతిలో పెట్టున్నాక నువ్వు వెళ్ళిపోయిన కావాలి, ఇక్కడ ఉన్న కావాలి. ఇప్పుడు నువ్వేం చెప్తావు? నా అవ్వ నా దేవత నా కళ రాజు మళ్ళా నిన్ను మనిషి అన్నోడే పడాయా? అంటే నేను మనిషిని కాకపోతే కుక్క నా పని నేను రా. దేవుడు అని మొక్కుతారు. దేవుడు దేవుడు అంటే వీళ్ళు మనిషి కొబ్బరికాయ వచ్చిన తరకాయ పోతారు భూషుకే దగ్గరలో ఉంది మనిషి కొబ్బరికాయరా
అగో కన్న కొడుకు ఏమన్నాడు, ఎల్లి పొమ్మని మాట వలకంగా కలకల కలకల కన్నీరు తీసుకుంట రాజానరాదు అలక్ష మహారాజు. కచ్చీరి కాడికెళ్ళి ఏడేడు మేడల్ల తొవ్వలు పడుతున్నాడు నా తల్లుడాను. ఏడేడు మేడల్లా కలియేడు మిద్దల్ల భార్య కరణవతి దేవి కన్నీళ్లు దియంగా ఇక ఇడిసేటి భార్యను చూసినాడా. ఎవరి
రాజా జావు కొడుక నువ్వు నిన్న ఇక్కడ నీకెట్టు నాకెట్టన్న కలిసి నాన్న నీకు ఉన్నదా మంచిగా పట్టుకోమని సప్పట్లు కొట్టబడుతుంది మంచిగా పట్టుకోమని సీతక పట్టుకుతారా నా జోలికి రాకుర్రి పాసంగంలో పడతారు వచ్చే విజ్ఞ నా దేవి నా కళ నా అత్త మీద అత్త మా అత్తకేమన్నా మా కళ అత్త చేతుల పెట్టాలి కళ్ళ దగ్గర తీసుకోవాలి నా కళ నా దేవి నా బంగారం నా రూపకర్చుల పడని పడకపోని సంగమయ్యో వాడ వాడ పట్టుకోకపోతే కుక్కలు లక్షలు మురుగుతాయి కుక్కలతో మనకి మన అవసరమా ఎన్నో కుక్కలు మురుగుతాయి ఆవులు కొట్లాడి నగల కళ్ళుగా కొట్టడంటే ఆవులు కొట్లాడి నగల కళ్ళుగా కొట్టడంటే భోగమ కళాభద్రులు దాని అవ్వాలి బట్టి ఒక ఇక్కడ కత్తాంది కథ కట్టుకున్న ఆవురా పట్టు దోతులు ఇచ్చినవా కొడుక మేము పట్టు పట్టుకు అన్నవ్వ గారు పోసిట్ బచ్చాలు తమ్ముడా అంటే అంటే తమ్ముడాను ఇరవై నాలుగు సంవత్సరాలుగా నేను రాజ్యం వెళ్ళిపోవాలన్న అవ్వను పెడతామంటే మరి ఎవరు పెడతారు అవరు సాధపు తర్వాత అంటే దుడ్డపై అన్నది అన్నవుతారు నా దేవతను చూసి ఓపలేదు మంది ఉంటారు మీరు నా ఇంటి లోపల మీరు పాత శిరగట్టుకోమన్నాడు శివు పేరు శిర శివు పేరు జరుగుతున్నది కర్మలకు శివు పేరు అక్షరాలు మీరు నా ఇంట్లో ఉంటాను రాజు దొంగ ముండ నన్ను పచ్చిముచ్చాడు పన్నసరం పెరియమంటే నువ్వు మొగోరు అయితే నీ అన్న నడుపుకోరా నువ్వు మొగోరు అయితే నీ అన్న నడుపుకోరా నన్ను ఆడిదాల మీద చేస్తావురా మెడ మీద చేతులేసి బయటికి వెళ్ళబెట్టిన నీ మెడ మీద చేతేసి నిన్ను బయటికి వెళ్ళబట్టరాక నేను నిద్రపోనని చెప్పలేదా ఈ ఊళ్ళకి వెళ్ళి వారిని కుక్క కేసినట్టు గుక్కడేస్తారు మీకున్నలో లేదు మీకు కుక్క కేసినట్టు గుక్కడేస్తారు కుక్కల తీరు అడుక్కుంటే వారిని నా ఊళ్ళు అడుక్కుంటే చంపుతా ఈ కాడికెళ్ళి ఊరు నాది ఆలయ పరిపక్వం నా ఊళ్ళో కొంగు పెట్టి అడిగిన వరకు నరికి పోగులు పెడతాం ఉందా ఊళ్ళే ఊరు నాది నేను ఈ కంచెలు మనం లెక్కల మంత్రి కాదు ముఖ్యమంత్రిగా అయినా మన పార్టీ ఏంటి ఇప్పుడు బిఆర్ఎస్ భారత రాష్ట్ర సావిత్రి భోజుడికే కాదు కాదు బిఆర్ అంటే బెండర్ స్ప్రైడ్ ఆర్ అంటే ఆర్ అంటే రాయల్ స్టాక్ ఎస్ అంటే సిగ్నేచర్ పుట్టినట్టు బిఆర్ఎస్ అంటే భారత రాష్ట్ర సావిత్రి కాదు అంటే బిఆర్ అంటే బెండర్ స్పైడ్ ఆర్ అంటే రాయల్ స్టాక్ ఎస్ అంటే సిగ్నేచర్ నీ పెండ ముడవయ్య మంచిగా
ఇంటికి ఓ భక్షగాల్లో ఉన్న వచ్చిన వక్షగాల్లో ఉన్న వచ్చిన కొమ్ము లాపుకుంటున్నావు కొడుక నువ్వు జయగల్ల వాణివైతే నా కొడుక కేతవ రాజా నీ సేత నాకు బావులో పైసు తమ్ముడో కొత్తనకు దానం వేస్తే నేను ఓ ఏడితో వల్ల గాజుల మనిషి కలిస్తే గాజుల మనిషి దగ్గర గాజులు కొనుక్కొని గాజులు ఏంచుకుంటావు కొడుక నీటి భిక్షావు పెట్టు ఇంట్లోకి ముత్యాలు వరాలు పెడితే దండిగా పట్రా ఏందిరా కొడుక కేతవ రాజా శివ కొడుక బంగారాన్ని వడగంటాన్రా ఇప్పుడు బంగారాన్ని అంటున్నారా ఈ దొరుకుతున్నారా భూషుడికే దీని కొరకు తలకాయలు తలకాయలు వరుగుతున్నాయి నిధులు ఉంటలేదు కాళ్ళు కట్టెలు తిరిగినట్టు తిరుగుతున్నాయి బళ్ళల్లో పెట్రోల్ వస్తుంది ఎంత కట్టపడితే ఇక్కడికి వచ్చిందో ఇక్కడికి నారా భూషుడికే కట్టం బాగా అవుతుంది ఉష్కకు ఉష్క దొరుకుతున్నాను రా చెప్పరేమో రా సపరే ఎత్తలేదు అవి చూడు ఈడ పోసిర్రంటే ఇది ఎట్లాగల్ల పడాలి రా నవ్వ ట్రిప్ పోసిర్రు ఇక్కడ కొడుక ఎంత మోసం చేసినవు రా కొడుక కేతవ రాజా ఇంతకు పోతన్నవంటే ముచ్చాలో వరాలో ఎండో బంగారో పెడతాం ఎక్కువ ముచ్చాలు ముచ్చాలు దొరకలేదా రా వరాలు దొరకలేదా రా పది రూపాయలు దొరకలేదు ఎత్తేడు దోసిల్ల మన్ను తెచ్చి నా ఒడి లోపల నా భార్య ఒడి లోపల పోసినవా నీ పెళ్ళం కన్న తండ్రి చూడలేదార కొడుక కన్న తండ్రాన్ని చూడకుండా మా కొంగుల మన్ను పోసివా కొడుకు మన్ను పోసినవని బాధ లేదురా బంగారం అవుతుందిరా నేటి బంగారం అంత మంద అయిపోయిందిరా నువ్వు పేరుకు రాకుంటా కీర్తికి రాకుంటా నువ్వు వల్ల ఓరు వేయినట్టు నా కొడుకు అరే పోషుడికే నీ వయోబుద్ధి అయితే ఓ 20 ట్రాక్టర్ మాట్లాడుకొని ఓ జేసీబీ కిరాయికి మాట్లాడుకొని తీసుకొచ్చి ఇంటి ముందర పోయి
అమ్మవారు కరుణలతి దేవి కలగల గలగల కన్నీరు వీస్తున్నది ఎప్పుడు గాయలు పోరాజ్యము ఎక్కువ గుర్రాలు ఈ రాజ్యం బయలు ఈ దేశం బయలము మేము పోతన్న వారి మాకు ఏ బాధ లేదు గాని అట్లము లోపల ప్రజల మాత్రము మీ అన్న ఎట్లా చూసుకున్నాడు ప్రజలను అట్లా చూసుకో ప్రజలు ఇబ్బంది పెట్టబోకు నా కొడుక అని అమ్మవారు కరుణావతి దేవి ఆలక్ష్యమారాదు.